గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి భైరి ఇక తాజాగా మరొకసారి ఈటల భూ వివాదానికి సంబంధించి మరొక అప్డేట్ కనిపిస్తుంది రావల్కోల్ భూ వివాదంలో ఈటల కుమారునిపైన కూడా ఫిర్యాదు రావడంతో వెంటనే సీఎం ఆఫీస్ కదిలింది సీఎం కేసీఆర్ కూడా స్పందించారు దీనికి సంబంధించి వెంటనే విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక దీనికి సంబంధించి మనం చర్చను కొనసాగిద్దాం మనతో పాటు ఈ రోజు చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం గారు అదే విధంగా కర్నె అరవింద్ గారు టిఆర్ఎస్ నాయకులు संगप्प गारु बीजेपी नायकुलु मरिकसपट्ल जॉइन अवुतारु मुंदुगा मेडिपल्ली सत्यं गारु कर्ण अरविंद गारु वेलकम टू राज न्यूस अंडी इद्दरिकी गुड मार्निंग सो मुंदुगा अरविंद गारु सो एला चूडोच्चंटारु ई अंशानिकि संबंधिंचि अंटे ओक व्यक्तिकि संबंधिंचिन भू विवादानिकि संबंधिंचि व्यवहारं इंत सीरियस गा गतंलो एप्पुडू चूडलेदनुकुंटा ओक व्यक्ति पैन इंत स्पेशल इंट्रेस्ट पेट्टिनटुवंटि चूसिन अंशं अंटे ओक वैपु करोनाकु संबंधिंचिन प्रैवेट हास्पिटल्कु संबंधिंचिन कंप्लेंट्लु फिर्यादुलु अनेकं वस्तुन्नायि रैतुलकु संबंधिंचिन फिर्यादुलु వారి యొక్క కొనుగోలుకు సంబంధించి ఫిర్యాదులు అనేకం వస్తున్నాయి ఇతరత్ర వాక్సిన్ కి సంబంధించిన ఫిర్యాదులు అనేకం వస్తున్నాయి సో వీటన్నిటిపైన స్పందించినటువంటి సీఎంఓ ఆఫీస్ కేసీఆర్ వెంటనే ఈటల భూ వ్యవహారానికి సంబంధించి ఒక చిన్న హింట్ వచ్చినా కూడా అప్పటికప్పుడు స్పాట్ లో స్పందించవలసినటువంటి అవసరం ఎందుకు వస్తుంది ఇలాంటి సంస్కృతి మనకు ఏం చెప్పబోతుంది సమాజంలో సర్ సాయన్న గారు మీకు గుడ్ మార్నింగ్ సార్ అదే విధంగా ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు సార్ అయితే జమున హాస్టరీకి సంబంధించి గత 3 వారాల క్రితం నుంచి వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా మనమందరం చూస్తా ఉన్నాం అక్కడ బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా పోయి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినప్పుడు ఆ భూములని కబ్జా చేసిండ్రు స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి దానిపైన అయ్యాల విచారం జరిపించిండ్రు ఆ తదనంతరం నిన్న ఈటెల్ల నితిన్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి ఒక మహేష్ ముదిరాజ్ అనేటువంటి ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక రైతు స్వయంగా వారే ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినప్పుడు సారు స్వయంగా వారే ముఖ్యమంత్రి గారు సిఎస్ గారికి కానివ్వండి లేదు విజిలెన్స్ ఆఫీసర్లకు కానివ్వండి ఏసీ గానికి రెవెన్యూ శాఖకు ఈ దీనిపైన దర్యాప్తు నిస్వార్థంగా అంటే ఎట్లాంటి పాక్షికం కాకుండా నిస్వార్థంగా ఇదేంది విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిండ్రు సార్ తప్పకుండా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి ముమ్మాటికి అది సంతోషం సంతోషం అరవింద్ గారు ఎవరు సమాజంలో ఏ నాయకుడు అవినీతికి పాల్పడినా ఏ వ్యక్తిపైన ఆరోపణలు ఉన్నా ఖచ్చితంగా విచారణకు అర్హులే అది సంతోషకరమైనటువంటి విషయమే ప్రజాస్వామ్యంలో అది హర్షించదగ్గ విషయమే కానీ జనగామ ఎమ్మెల్యే పైన ఫిర్యాదులు వస్తే స్పందించారు మంత్రి మల్లారెడ్డి పైన ఫిర్యాదులు వస్తే స్పందించారు కేటీఆర్ పైన జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఇష్యూ అయితే స్పందించారు ఇతరత్ర అనేక అంశాల పైన ఏ టిఆర్ఎస్ నాయకుల పైన స్పందించని మంత్రి కొప్పలేశ్వర పైన ఫిర్యాదు వస్తే స్పందించరు ఒక ఈటల పైన ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని ఇది ఆది మాత్రమే అంతం కాదు మేము చాలా స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందుకు ఏ కలలైతే గన్నారు ఏ కలలైతే గన్నారో ఆ కళాన్ని ఆ స్వప్నాలను నిజం చేసుకునేటువంటి ప్రయత్నంలోనే ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం సార్ సార్ మేము ఏమంటా ఉన్నాం అవినీతికి పాల్పడుతున్నటువంటి నాయకులను భర్తం అజేస్తా ఉంటే పారదర్శకంగా విచారణ జరుపుతా ఉంటే ఎందుకు ప్రతిపక్షాలకు వీటిపైన చర్చ సార్ సార్ అయ్యాల్ని ఒకవేళ వారిపైన ఆరోపణ వచ్చినప్పుడు గయాల్ని మంత్రి గారు మాజీ మంత్రి గారు ఈటల రాజేందర్ గారు ఒక ప్రెస్ పెట్టేటువంటి క్రమంలో గొప్పగా విచారణ జరపండి నేను దీనికి అర్జేస్తా ఉన్నా అని చెప్పి ఉంటే చాలా గొప్పగా ఉండేటువంటి పద్ధతి ఉండే సార్ అవన్నీ కాకుండా ఆ బర్తరఫ్ అయ్యేంత వరకు కూడా వారు అట్లనే కొనసాగుతూ ఇవాళకి వారు ఏమంటా ఉన్నారు సార్ ఇవాళ ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా ఎస్ ఏమంటారు సరైన టైం వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ కు జిల్లాకు సంబంధించినటువంటి మా లెజిస్లేటివ్లు అందరూ కూడా వారు వారి కాన్స్టిట్యూన్సీ కమలాపురం పోయినప్పుడు హుజూరాబాద్ కు పోయినప్పుడు సీఎం డౌన్ డౌన్ కాబోయే సీఎం ఈటల్లా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఉన్నప్పుడు మా శాసన సభ్యులు కానివ్వండి మా శాసన మండలి సభ్యులు కానివ్వండి ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసింది సార్ ఈ పద్ధతిలో ఉండకూడదు ఈయనని
అజ్జేయాలనేటువంటి ఒకటి అది కూడా చేసిండ్రు కాబట్టి ఇంకా మా పార్టీ అధినాయకత్వం అదంతా కూడా డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి అందుకే ఈ కక్ష సాధింపంటారా రైట్ మహేష్ ముజిరాజు ఏ పద్ధతులనైతే లేఖ రాసిండ్రో వారికి పారదర్శకంగా విచారణ జరుగుతది సార్ ఇప్పటికే మీరు చూసిండ్రు 35 కు సంబంధించి 32 కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కూడా మీరు మీరే ఇప్పుడే చదివి వినిపించిండు సార్ కాబట్టి నేను ఏమంటున్నానంటే 35 రిజిస్ట్రేషన్ల గుడి భూములు 35 రిజిస్ట్రేషన్లకు సంబంధించి అని చెప్పి ఇప్పటికే మీరు చెప్పున్నారు ఒక్క దగ్గరనే కాదు సార్ దాదాపుగా చాలా సామీర్పేట మల్కాజ్గిరి ఇట్లాంటి చాలా చోట్ల వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి చోట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పటికే చేపించుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఒకవేళ ఈటల రాజేందర్ తప్పు చేసినా వాళ్ళ కొడుకు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులే నేను అధికారం లేను ఒకరిపైనే ఒకరిపైన ఎందుకు దృష్టి సారిస్తున్నారని చెప్పేసి అంటారు రైట్ సంగప్ప గారు కూడా లైవ్ లో ఉన్నారు ఒకసారి ఇది తప్పకుండా పేదవర్గాలకు పేదవర్గాలు వారే స్వయంగా ఇవాళ మహేష్ ముదిరాజు అని చెప్పి వారే స్వయంగా వారి దగ్గరికి పోయినప్పుడు నేను ముదిరాజు సామాజిక వర్గానికి చెందినవాడిని సార్ నాకు న్యాయం జరిపించండి అని చెప్పారంటే వారు ఏ పద్ధతిలో మాట్లాడినరో స్వయంగా వారే నిన్న చెప్పినటువంటి పరిస్థితి ఉంది సార్ ఇవాళ మీరు నేను ఈటల రాజేందర్ పైనే ఈ విధమైనటువంటి స్పీడ్ అప్ ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఫిర్యాదులున్నాయి వాటిపైన స్పందించకుండా దీనికి ఎక్కువ స్పందన కనిపించడం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని సంగప్ప గారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది సంగప్ప గారు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మొన్న చూసిండ్రు హాస్పిటల్ అన్ని తిరుగుతా ఉన్నారు ఆక్సిజన్ నిల్వల్ని ఇప్పటికీ ఉంచుకుంటా ఉన్నాం మనము అరవింద్ గారు ఒక్క నిమిషం సంబంధించి ఎక్కడికక్కడ అయితే ఒకటి ప్యానల్ మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ రాజేష్ నమస్తే ఒకటి నిన్న సీఎం కేసీఆర్ కి ఒక ఏది ఒక్క కంప్లైంట్ రాగానే మహేష్ అనే వ్యక్తి నితిన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నా భూమిని కబ్జా చేశాడన్న మరుక్షణం వెంటనే దాన్ని చీఫ్ సెక్రటరీకి ఫార్వర్డ్ చేసి తర్వాత ఏసీపీకి ఫార్వర్డ్ చేసి వెంటనే విజిలెన్స్ కి ఫార్వర్డ్ చేసి వెంటనే దీని మీద విచారణ చేయండి అన్నారు చాలా గొప్పగా అనిపించింది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కబ్జా కంప్లైంట్ రాగానే ఇంత స్థాయిలో ఇంత వేగంగా గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందనేది మామూలు విషయం కాదు భారతదేశంలో మొదటిసారి కావచ్చు ఇది అయితే నేనేమంటా అంటే చాలా సంతోషం మీరు చేసినారు కదా మరి గతంలో ఒక మంత్రి నా భూమి కబ్జా చేసిండు కాపాడండి నన్ను నా భూమి నాకు ఇప్పించండి అని చెప్పి ఒక మహిళ హైకోర్టును ఆశ్రయిస్తే అంటే కొన్ని వందల కంప్లైంట్ ఇక్కడ పెట్టింది పోలీస్ స్టేషన్ లో రెవెన్యూలో తర్వాత కలిసిన ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ ఆమె కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకొని చించి పడేస్తే ఆమె హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు ఆ మంత్రిపై కేసు పెట్టండి అని చెప్పింది ఎందుకంటే హైకోర్టు కూడా అది కబ్జా చేసిన ఆ భూమి అని చెప్పి నమ్మింది అక్కడున్నటువంటి ఆమె ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి మరి అప్పుడు ఏ మాత్రం హైకోర్టు చెప్పినా స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక ఎవరో ఒక యువకుడు వచ్చిన భూమి కబ్జా చేసారు అనగానే ఈ స్థాయిలో రియాక్ట్ చేస్తున్నారు రియాక్ట్ అయింది అంటే అలా ఖచ్చితంగా అంటే ఏముందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఇంకోటి కబ్జాల విషయానికి వచ్చినట్టయితే టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని భూములు ఆక్రమించారు అన్న దాని మీద రాజు న్యూస్ కొన్ని వందల కథనాలు ప్రసారం చేసింది నాకు తెలిసేది మరి అట్లాంటప్పుడు వాళ్ళందరూ వచ్చి రాజు న్యూస్ ముందు గోస పడ్డారు ఎవరు భూములు కోల్పోయినటువంటి వాళ్ళు భూములు కబ్జా ఇది వాళ్ళ భూములు కబ్జా గురైనటువంటి రైతులందరికీ వచ్చి ఏడిచిన సందర్భాలని మరి అప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ రెస్పాండ్ కాలే తర్వాత దేవరయాంజల్ భూముల గురించి ప్రస్తావించారు ఇంతకుముందు దేవరయాంజల్ భూములో వాస్తవాలు తేల్చాలని చెప్పి నలుగురు ఐఏఎస్ లతో కమిటీ వేశారు నలుగురు ఐఏఎస్ లతో ఇప్పటిదాకా హెల్త్ మీద కమిటీ వేయలే మొన్న వేసిన టాస్క్ ఫోర్స్ దాని తర్వాత ఆల్రెడీ దీని మీద కమిటీ అవసరమా ఒక కరోనా పాండమిక్ టైంలో నలుగురు ఐఏఎస్ అధికారులు అక్కడ ఎంగేజ్ చేయడం అవసరం అని చెప్పి కోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ అనేసి ఇప్పటిదాకా టాస్క్ ఫోర్స్ అనేది ఏమి తెలుసలే టాస్క్ ఫోర్స్ అనేది పనిచేయట్లేదు నిజానికి రాష్ట్రంలో కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు లక్షల ఫీజులు కట్టలేక విలవిల్లాడిపోతున్నారు కొన్ని వేల కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి
ఈ ఫీజులు కట్టేది ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జీలు కట్టలేక ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు, దాని మీద కనీసం ఆలోచన లేదు. అట్లాంటిది ఎవరో ఒక వ్యక్తి కంప్లైంట్ చేయగానే వెంటనే విచారణ చేయండి, దానికో టైం ఉంటది, దానికో లెక్క ఉంటది. మరి అట్లాంటి ఇప్పటిదాకా వచ్చిన అన్ని కంప్లైంట్ మీద ఈ విధంగా మీరు విచారణ ఆదేశించారా? రైట్ రైట్. మేడిపల్లి సత్యం గారు, సో మీరు ఎలా చూస్తున్నారు ఈ అంశానికి సంబంధించి, మీ వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఫిర్యాదుకు సంబంధించి ఆరోపణలు రావడం, విచారణ చేయడం అంతా కామనే, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఈ డిస్కషన్ లో పాల్గొంటున్న వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇలా నిజంగా ముఖ్యమంత్రి గారు ఒక వ్యక్తి నుంచి కంప్లైంట్ రాగానే ఇంత తొందరగా రియాక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా హర్షిస్తున్నటువంటి విషయం, ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, గతంలో అనేక మంది మీద ఆరోపణలు వచ్చినాయి. ఇదే అధికార పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అనేక చోట్ల దాదాపు ఏ ఎమ్మెల్యే మీద కానీ ఏ మంత్రి మీద కానీ ఈ అలిగేషన్ లేదు అని చెప్పడానికి లేదు. దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల మీద, మంత్రుల మీద అనేకమైన అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరి మీద విచారణ చేపట్టకుండా ఇలా నిజంగా ఒక పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తుంది రాష్ట్రంలో. అనేక మంది ఇటు కోవిడ్ మహమ్మారిని కానీ బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ పేరు మీద కనీసం మందులు అందటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజానీకం కొట్టుమిట్టాడుతోంది. ఇలా ముఖ్యంగా హైదరాబాద్ లో కానీ ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా కానీ ఒక పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా రోజు వందల వేల కోట్ల రూపాయల ఇలా వ్యాపారం చేస్తుంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. విజిలెన్స్ వాళ్ళ మీద పనిచేయదు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ మీద పనిచేయదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెందినటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళ మీద పనిచేయదు. ఇలా ఈటల రాజేందర్ కేవలం వాళ్లకు ఎదురు తిరిగిండని ఒక అక్కస్తోటి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ప్రశ్నిస్తాడని ఒక అక్కస్తోటి ఇలా ఆయన మీద ఒక చిన్న కంప్లైంట్ రాగానే ఇలా ఆగమేఘాల మీద చీఫ్ సెక్రటరీ కానీ అటు విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ విత్ ఇన్ మినిట్స్ లా ఇలా నిజంగా ఆర్డర్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు. గతంలో ఇదే మియాపూర్ ల్యాండ్ కేసులో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, అప్పుడు అనేక విపక్షాలు డిమాండ్ చేసిండ్రు, దాని మీద ఎందుకు విజిలెన్స్ కమిటీ విచారణ జరపలేదు, ఎందుకు ఏసీబీ విచారణ జరపలేదు, ఇలా నయీం కేసు ఏమైంది, డ్రగ్స్ మాఫియా కేసు ఏమైంది, ఇలా మంత్రి మల్లారెడ్డి గారు భూ కబ్జా వివాదం ఏమైంది, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిది ఏమైంది, ఇదే కరీంనగర్ జిల్లాలో కొప్పుల ఈశ్వర్ మీద కూడా ఒక ఏసీబీ సీజ్ చేసినటువంటి భూమిని కొనుగోలు చేసిందని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక మంత్రి పైన ఇదే టీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్డ్ ఛానల్లో ఒక లైంగిక ఆరోపణల కేసు వచ్చినాయి. వీళ్ళ మీద ఎవ్వరి మీద విచారణ చేపట్టకుండా, వీళ్ళ మీద కనీస విచారణ కూడా చేపట్టకుండా ఇలా రాజేందర్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. రాజేందర్ గారికి మేము మద్దతు పలకట్లేదు. నిజంగా రాజేందర్ గారు కానీ ఆయన కుమారుడు కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిన దాంట్లో మాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఈ రాష్ట్రంలో రాజేందర్ మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు, వీళ్ళ మీద ఎందుకు కాబట్టలేదు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇలా నిజంగా ఎవరి మీద అలిగేషన్ వచ్చినా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఈ విధంగా పనిచేస్తుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం. ఇలా నిజంగా వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలంటే ట్రక్కుల కొద్దీ కంప్లైంట్లు వస్తాయి. ఇలా అందరి పేరు కూడా ఈ విధంగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం కక్ష సాధింపు. ఇలా నిజంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ను ఎదుర్కోవాల్సింది పోయి ఏంటంటే ల్యాండ్ అలిగేషన్స్ వస్తున్నాయి, ఆ ల్యాండ్ ఏమైనా మారిపోద్దా, ఇవాళ కాకుండా రేపు కూడా తీసుకోవచ్చు కదా. ఇలా ఒకసారి ఒక ల్యాండ్ అలాంటి అయితే దాని రికార్డ్స్ కానీ దాని పహాని కానీ దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇప్పుడు కాకుండా ఇంకా నెల గీయచ్చు, ఆరు నెలలు గీయచ్చు, ఏడాది గీయచ్చు. ఇంత ఆగమేఘాల మీద నిమిషాల మీద చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా గతంలో వచ్చినటువంటి అనేక ఆరోపణల మీద ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడినటువంటి అనేక మంది మంత్రులు శాసనసభ్యుల భూ కబ్జాలపైన కూడా విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రైట్. అరవింద్ గారు, సో వారన్నట్టే వారు అంటున్న వర్షన్, మీ ఏమంటున్న వర్షన్ కూడా ఒకటే సింపుల్గా ఏంటంటే ఈటల రాజేందర్ కానీ అతని కుమారుడు కానీ తప్పు చేస్తే శిక్ష హరుకులే, ఖచ్చితంగా ప్రభుత్వం వారికి విచారణ చేయాల్సిందే. కానీ మిగతా నేతలపైన ఆరోపణలు, ఫిర్యాదులు ఇంతకంటే భారీ స్థాయిలో వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం? వీరొక్కరి పైన ఇంత స్పీడ్గా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడుతుంది? మరి వారిపైన యాక్షన్ ఏదనేదే ఇక్కడ ప్రశ్న. సార్, అక్కడ మా పెద్దలు సంగప్ప గారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో కానివ్వండి, లేదు సత్యం గారు మాట్లాడుతున్నటువంటి లేవనెత్తినటువంటి విషయంలో కానివ్వండి, మేము చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉన్నాం సార్, ఇది ఆది మాత్రమే, అంతం కాదు. ఒకటి, పారదర్శకంగా ఈ రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించాల్సినటువంటి ప్రజలు
పద్ధతులా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి అనేటువంటి ఆలోచన లోపలనే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్తున్నటువంటి ఒక ప్రతి అడుగు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సార్. అంతేకాకుండా వారు లేవనెత్తినటువంటి అంశాల లోపల ఇవాళ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ ఒకటే ఎందుకు దీన్ని ప్రస్తావిస్తా ఉన్నారు, దీన్ని ఎందుకు తీసుకొని వస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారు లేవనెత్తుతున్నారు సార్. కాబట్టి నేను ఒకటే వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను వారికి వివరించే ప్రయత్నం కూడా ఏం చేస్తా ఉన్నాను అంటే, మేము చాలా స్పష్టంగా మిగతా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి తక్కువ దాంట్లో ఉన్నది. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఇది నగ్న సత్యం. అయితే ఇక్కడ ఎందుకు తక్కువ దాంట్లో ఉన్నామంటే ఒక ముందు చూపుతోని ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనలతోని ఒక విధానాలతోని పోతున్నటువంటి క్రమంలో మేము చాలా స్పష్టంగా ఆర్మీ యుద్ధ విమానం అయినా కూడా అనేక సమస్యలు ఉన్నాయి అరవింద్ గారు. తక్కువ కేసులు ఉన్నప్పటికీ కూడా 125,000 సమస్యలు ఉన్నాయి. అసలు ఈటల రాజేందర్ ఇష్యూ కంటే భారీగా సమీక్షలు చేసి రాష్ట్రంలో కరోనాకు సంబంధించి సమీక్షలు, ఎందుకంటే చెప్తున్నాడు ఆయుష్మాన్ భారత్ లో అప్లై చేస్తానని వారం రోజులు అవుతుంది, ఇంతవరకు ఆయుష్మాన్ భారత్ సంబంధించి ప్రజలకు ఏమి గైడ్ లైన్స్ ఇవ్వలేని పరిస్థితి, ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర బెడ్లు లేవు, బ్లాక్ ఫంగస్ వచ్చిన వారికి లేకుంటే ఆరోగ్యశ్రీ కానివ్వండి, వీటిపైన ఒక కమిటీ వేసిండు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తప్పకుండా వాటి కమిటీ నివేదిక ఇస్తుంది, తద్వారా అవన్నీ కూడా రేపటికో అవన్నీ నివేదికలు కూడా ఇస్తారు. తప్పకుండా ఆ పద్ధతుల తెలంగాణ గవర్నమెంట్ తెరాస సర్కార్ పోతకుండా నేనటువంటి అంశాలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను సార్. ఎంత ముందు చూపుతోనంటే కేంద్ర మంత్రి సహకారంతో వారికి లేఖ రాసి యుద్ధ విమానాలను ఆర్మీ యుద్ధ విమానాలు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చినటువంటి ఘనత చరిత్ర ఈ రాష్ట్రానికి దక్కుతుంది సార్. ఇవాళ గొప్పగా చేసుకో ఉంటున్నాం, ఇవాళ పదే పదే ఎవరికి కరోనా పేషెంట్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అధైర్య పడకండి, ఎవరు ధైర్యం కోల్పోకండి, తప్పకుండా ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉన్నప్పుడే విద్యాల్లో సార్ ఒక 98 సంవత్సరాలకు సంబంధించినటువంటి కరోనాను జయించి ఇంటికి తిరిగి మనం ధైర్యం మాత్రమే తప్పకుండా మనం ఈ కరోనా మహమ్మారిని జయిస్తామని చెప్పి అనేక సందర్భాలలో ఈ రాష్ట్ర సర్కార్ చెప్పుకుంటా వస్తున్న సార్, విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఇవాళ అన్ని అంశాలపైన సిద్ధ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్న సాయన్న గారు. రైట్, సత్యం గారు, ఒకవైపేమో అంటే ఈటల ఇష్యూ కాకుండా ఇతరత్ర ఇష్యూస్ మనకు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇప్పటికీ కరోనా అంశమే కానీ, బ్లాక్ ఫంగస్ అంశమే కానీ, రైతుల కొనుగోలు సెంటర్లకు సంబంధించి మీకు కూడా తెలుసు ఆ విషయం, గత కొద్ది రోజులుగా రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇంత ఈటలపైన తీసుకుంటున్నటువంటి కాన్సన్ట్రేషన్, సీఎంఓ వెంటనే స్పందిస్తారు, ట్విట్టర్లో వెంటనే మెసేజ్ పెడతారు ఫిర్యాదు అని చెప్పేసి, ఇట్లా రైతు ఒక ఫిర్యాదు చేసినప్పుడు దానికి ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారు, ఇక్కడ సమస్య ఉందంటే రైతుల కొనుగోలు కేంద్రం దగ్గర అధికారులను అలర్ట్ చేయండి అని సీఎంఓ స్పందించదు, లేదా బ్లాక్ ఫంగస్ ఈఎన్టీ హాస్పిటల్లో 3-4 రోజుల నుంచి చూస్తున్నా అక్కడ బెడ్లు లేక బయటపడుకుంటున్నారు పేషెంట్లు, వాళ్ళు ఫిర్యాదులు చేస్తే అక్కడ ఏదో సమస్య ఉందంట వెంటనే అధికారులు స్పందించండి అని అక్కడ ట్వీట్లు చేయరు. సో ఇక్కడ ఈటలకు మాత్రం వెంటనే స్పందన వస్తుంది, ఇదే మనకు ప్రశ్న అందరి నుంచి వస్తుంది. ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగా ఈటల రాజేందర్ పైన చేస్తున్నది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా రైతాంగం పంటలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినాయి, ఏ ఒక్క ప్రతి కొనుగోలు కేంద్రంగా తప్ప తాలు పేరు మీద ఒక 40 కిలోల బ్యాగ్ అదనంగా 2.5 కిలోలు పెడుతున్నాం. అనేక సార్లు విపక్షాలు ప్రశ్నించినాయి, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఇలా నిజంగా విజిలెన్స్ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనిచేయాల్సింది రైతుల కళ్ళల దగ్గర. నిజంగా ఎవడైతే అధిక అవినీతి పాల్పడుతుందో ఏసీ పనిచేయాల్సింది, రైతుల కోసం పనిచేయాలి. ఇలా నిజంగా మొత్తం మందులన్నీ బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడి అమ్ముతారు. ఒక 3,000 రూపాయల కొనుగోలు చేసే రెమ్డెసివిర్ ఇంజక్షన్ నిజంగా చాలా సిగ్గుపడాల్సిన అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు 3,000 వరకే ఇంజక్షన్ ను 35,000 రూపాయలకు అమ్ముతున్నారు. బ్లాక్ ఫంగస్ సంబంధించి వైట్ ఫంగస్ సంబంధించి మందులు గత వారం రోజుల నుంచి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా కనీస స్పందన లేనిటువంటి ప్రభుత్వం. ఇలా నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కేటీఆర్ కు ట్వీట్ చేస్తే
మందులు ఒకరికి ఇద్దరికి సప్లై చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు ఏంటంటే నాకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళకి సప్లై చేయాలి వాళ్ళు కనీసం మందులు కొనుక్కుంటాం అంటే కూడా ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో లేదు అని ఆయన ఒక్కరికో ఇద్దరికో చేస్తే అంటే కేటీఆర్ యొక్క దయా దాక్షిణ్యాల మీద రాష్ట్ర ప్రజలు బతకాలా ఆయన ట్వీట్ చేస్తే ఎవరికి ఒక్కరికి ఇద్దరికి ఇచ్చి దాన్ని గొప్ప విషయంగా ఇలా ప్రచారం చేసుకుంటారు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా సిగ్గుండాలి కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆయన కుమారుడు కేటీఆర్ కు టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ అని చెప్పి కొడుకుని పెట్టాను ఎవరికో ఒక్కరికో ఇద్దరికో ట్వీట్ చేస్తే మందులు ఇస్తాడు మిగతా వాళ్ళందరూ ఏం కావాలి వాళ్ళంతా చచ్చిపోవాలా వాళ్ళంతా దిక్కు లేని వాళ్ళు కావాలా నీకు ఎవరైతే ట్రీట్ చేస్తే పార్టీలో నీకు ఎవడో ఉంటే మిగతా వాళ్ళకి ఒక్క నిమిషం సత్యం గారు అరవింద్ గారు ఒక్క నిమిషం బొడిగ శోభ గారు కూడా ఫోన్ లైన్లోకి అందుబాటులో ఉన్నారు. బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వారు కూడా మనతో మాట్లాడేందుకు డిబేట్లో సిద్ధంగా ఉన్నారు. శోభ గారు నమస్తే అండి. సో ఎలా చూస్తున్నారు ఈటల ఎపిసోడ్కి సంబంధించి, అంటే మిగతా సమస్యలపైన సరే మంచిదే ఈటల రాజేంద్ర ఒకవేళ అవినీతి ఆరోపణలు నిజమైతే విచారణ చేయాలి, ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా శిక్షించాలి, అది ఒకటైతే వీటిపైన తీసుకుంటున్నటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ మిగతా సమస్యలపైన ఎందుకు తీసుకోవట్లేదు అనేది ప్రశ్న. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. డిబేట్ లో కూర్చున్న పెద్దలందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన నిర్ణయాలన్నీ కూడా ఒక ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ అన్నను టార్గెట్ చేసే తను నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా హడావుడిగా ఇటు వరంగల్ హెంజము విజిట్ చేయడము, అటు గాంధీ హాస్పిటల్ విజిట్ చేయడము, అదే విధంగా వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఎందుకు విచారణ చేయించలేకపోతాడు, ఎందుకు అధికారులను ఆదేశించలేకపోతాడు అనేది అర్థం కాని విషయం. అంటే కేసీఆర్ గారికి తన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను మాత్రం పక్కన పెట్టుకొని ఇవాళ ఈటల రాజేందర్ అన్న కొడుకు మీద ఉద్యమకారుల మీద టార్గెట్ చేసి నిర్ణయాలు తీసుకోవడము, ఆదేశాలు చేయడం అనేది ఇదంతా కూడా కేసీఆర్ పుట్ర ఏంటో అసలు అర్థమైతలేదు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఈటల రాజేంద్ర అనే ఒక ఉద్యమకారుడు, సరే ఆయన కొడుకు మీద ఆరోపణ వచ్చింది, ఆరోపణ రాస్తే వెంటనే విచారణ జరిపించాలని ఆదేశాలు ఇస్తుండు. కానీ మరి మల్లారెడ్డి మీద వచ్చింది కదా, మరి మల్లారెడ్డి మీద ఎందుకు విచారణ చేయించలేకపోతాడు? కేటీఆర్ గారు కూడా విపరీతమైన భూములు కబ్జా చేసింది కదా, సంతోష్ కుమార్ కబ్జా చేసింది కదా, మరి వీళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. మరి ఆరోపణలు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ మీద స్పీడ్ గా యాక్షన్ తీసుకోలేకపోతాడు, విచారణ చేయలేకపోతాడు? అరే దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వడానికేమో భూములు లేవంటారు, దళితులకి 3 ఎకరాల భూమి లేదు కొనలేకపోతున్నాం అని అంటారు, మరి వీళ్ళు ఎట్లా కబ్జా చేస్తారు? ఇవాళ ఎండోమెంట్ భూములు కానివ్వండి, దళితుల భూములు కానివ్వండి, గవర్నమెంట్ భూములు ఎక్కడుంటే అక్కడ టీఆర్ఎస్ జనాలు మారుతారు కదా వీళ్ళు కొడుకు తండ్రి కలిసి. ఇవాళ ఈటల రాజేంద్ర మీద వచ్చిన ఆరోపణల విషయానికి వస్తే సరే అది విచారణ జరుగుతుంది, అది కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ఓ విచారణ జరుగుతుంది, స్పీడ్ గా జరుగుతుంది, ఏదున్నా కోర్టు న్యాయ వ్యవస్థ ఉంది, దానికి కట్టుబడి ఉందాం. కానీ వీళ్ళ మిగతా క్యాబినెట్ ఆ స్పీడ్ మిగతా వాటిపైన ఎందుకు లేదనేది అందరూ అంటున్నారు. అదే మీరనేది ఇవాళ ఎంజెం హాస్పిటల్ పోయి ఇప్పుడు కరోనా వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, ఏనాడు కూడా గాంధీ హాస్పిటల్ కానివ్వండి, ఎంజెం హాస్పిటల్ కానివ్వండి, ఉస్మానియా హాస్పిటల్ కానివ్వండి, కనీసం తిరగలేదు, విజిట్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో చాలా మంది పాజిటివ్ వచ్చి ట్రీట్మెంట్ అందక ఆ సరైన వసతులు లేక ఆక్సిజన్ లేక పిట్టలోనే రాలిపోతా అంటే ఏనాడు పట్టించుకోని ముఖ్యమంత్రి గారు. మొన్న ఎంజెం కు పోయి విజిట్ చేసి కెప్టెన్ నక్షికాంతరావు గారి ఇంట్లో వాళ్ళ భార్యను పెడదామా, వాళ్ళ కొడుకును పెడదామా, ఇంకోళ్ళు పెడదామా అని రాజకీయంగా ఆలోచనతోనే పోయింది తప్ప గాని ఏదో కరోనా పేషెంట్లకు అండదండగా ఉంటానని ఆదుకుంటానని ఏ మాత్రం పోలేదండి కేసీఆర్ గారు. అంటే వాళ్ళ పక్కలో ఉన్నోళ్ళ మీద ఆరోపణలు వస్తే పట్టించుకోడు, కానీ ఉద్యమకారుడు ఈటల రాజేంద్ర అన్న మీద కుటుంబం మీద వాళ్ళే ఆరోపణ చేసిండ్రు, వాళ్ళే అధికారులు ఆదేశించిండ్రు, వాళ్ళే మంత్రి పదవి తీసుకొని జేబులు వేసుకున్నాడు కేసీఆర్. ఇవాళ కొడుకు మీద వచ్చింది, అరే నీకు నమ్మకం ఉంటే అధికారులు రిపోర్ట్ ఇస్తారు, నీకు నమ్మకం ఉంటే న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, కోర్టు ఉన్నది చూసుకోవడానికి, అంత తొందరపాటు ఎందుకు కేసీఆర్ గారికి?
కేసీఆర్ గారికి నోటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి చేత కాదు, దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వడానికి చేత కాదు. పిఆర్సీ పెంచిండు ఏదో ఆగ మేఘాల మీద పిఆర్సీ ఓ ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పటి వరకు పిఆర్సీ ఇచ్చింది లేదు, మాటల మీదనే నడుస్తుంది. చేతల కాడికి వస్తే జీరో. నాకు మెదక్ జిల్లా నుండి నిన్న మొన్న ఫోన్ చేసిండ్రు, మెదక్ జిల్లా నుండి 530 మంది వెటర్నరీ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తుండ్రట. 5 నెలల నుంచి మాకు జీత పత్యాలు ఇవ్వక మేము మల్లన్నకు V6 మల్లన్నకు మెసేజ్ పెట్టినాం, తర్వాత హరీష్ రావు గారిని కలిసినాం, ముఖ్యమంత్రి కలవనికి పోతే మమ్మల్ని కలవనిస్తలేరు, మేము అప్పులు ఎత్తుకొని తింటున్నాం అక్క, 5 నెలల నుంచి మాకు జీత పత్యాలు లేవు, మేము వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాము, మమ్మల్ని ఆదుకుంటలేరంటే నేను ఒకటే అన్నా, ముఖ్యమంత్రి మీ జిల్లా మంత్రి కదా, మంత్రులు మీదకైనా ఉన్నారు, ముఖ్యమంత్రి మీదకైనా ఉన్నారు, ఇదంతా ఏం తండ్రి అంటే సావలేక బతకలేక ఇది ఒకటి చేసుకుంటానమ్మక్క, 5 నెలల నుంచి మాకు జీతాలు లేవు వెటర్నరీ డిపార్ట్మెంట్ అన్నారు. కేసీఆర్ గారు కనబడతలేవు. రైతులు వడ్లు దడిచి, ఒక నిమిషం అండి, రైతులు వడ్లు దడిచి కళ్ళాలలో మొలకలు వచ్చినాయండి. అవును, ఆ సమస్య మీద పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా ఈ రోజు మీరు ఏదో దీక్ష కూడా చేస్తున్నట్టున్నారు. మామిడికాయలు రాలిపోయినాయి, మామిడి రైతులు ఇవాళ రోడ్ల మీద పడ్డారు, వడ్లు దడిచి రైతులు కొనుగోలు ఆగిపోయింది. దాని మీద కేసీఆర్ స్పందించాడు, కానీ పాపం ఈటల ఉద్యమకారుని కుటుంబాన్ని మొత్తం వెంటాడుతాండండి, మొత్తం కావాలని కక్ష కట్టి వాళ్ళ ఆగం ఆగం అవుతాడు, ఆయన ఆగం అవుతాడు, వాళ్ళ కొడుకు ఆగం అవుతాడు, కేసీఆర్ ఆగం అవుతాడు. ఎందుకు అంత తొందరపాటు? ఎందుకు అదేదో ఉండే గ్రామాలలో ఓ మాట్లాడుకుంటారు, దొంగ దొంగ అంటే దెబ్బలు జరుచుకున్నట్టు ఉన్నది కాక కేసీఆర్ ది. జనగాం ఎమ్మెల్యే మీద కనబడతలేదా? పోలీసు వాళ్ళని పెట్టి రాత్రి కాంపౌండ్ వాళ్ళు పెట్టిండు దేవాదాయ భూముల మీద, ఎన్నోమెంట్ భూముల మీద. మరి ఆయన మీద ఎందుకు చేయలేకపోతాడు? మల్లారెడ్డి మీద ఎందుకు చేయలేకపోతాడు? ఎమ్మెల్యే మీద మస్తు ఆరోపణలు ఉన్నాయి కదా, ఎందుకు చేయలేకపోతాడు? ఎందుకంత భయపడతాడండి? ఇప్పుడు ఇటల్ రాజు ఏమన్నాడు, దేనికైనా నేను సిద్ధమే అన్నాడు కదా, అన్నప్పుడు ఎందుకు ఈ కేసీఆర్ భయపడతాడు? అవునా కదా? ఈటల్ రాజేందర్ గారు కావాలని తనకు తానే బయటికి పోయే ప్లాన్ చేస్తుండు, ఆ తోటి మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు, వ్యక్తిగతంగా దాడి చేస్తాడు. ఇదంతా తెలంగాణ ప్రజలు మేధావులు అందరు కూడా ఆలోచన చేస్తారు, చూస్తాడు. కేసీఆర్ కుట్రలు ఒకటా రెండా ఉద్యమకారుల మీద, ఎందరినో ఉద్యమకారుల నాగం పట్టించినోడు కేసీఆర్. ఒక్క నిమిషం, అరవింద్ గారు, అరవింద్ గారు సార్, సార్ సో మీరేం చెప్తారు? మాజీ ఎమ్మెల్యే శోభ గారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఉద్యమకారుల పైన వారు బాగా ప్రేమ ఉన్నట్లు, అక్కగారికి కేసీఆర్ గారికి ప్రేమ లేనట్లు, గొప్పగా టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమకారులని తయారు చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ సార్. టిఆర్ఎస్ పార్టీ ఎవరు లేరు కదా ఇప్పుడు ఉద్యమకారులు, అందరు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. తెలంగాణ ఒకరో ఇద్దరో పైన చాలా మంది పోయారండి, ఉద్యమకారులు ఎవరు పోలేదు సార్. అయితే నేనేమంటున్నాను అంటే ఇవాళ అక్కలేవనెత్తినటువంటి ప్రతి అంశానికి మా దగ్గర సమాధానం ఉన్నది. అక్కలేవనెత్తి మాజీ ఎమ్మెల్యే గారు, శోభక్క గారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి మా దగ్గర సమాధానం ఉంది, వినే ప్రయత్నము కూడా చేయాలి కదా. అయితే ఒక్క నిమిషం శోభ గారు, ఒక్క నిమిషం అరవింద్ గారు మాట్లాడారు. శోభ గారు ఉద్యమకారులను ఒక్కళ్ళు పంపించిందా? ఎందరిని? ఒక లిస్ట్ తయారైపోయింది. ఆ తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి రైతుకు అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క నిమిషం శోభ గారు, ఒక్క నిమిషం అరవింద్ గారు మాట్లాడండి. శోభ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. శోభ గారు ఒక్క నిమిషం. అయితే మీరు రైతు శోభక్క గారు నన్ను పూర్తి చేయనివ్వండి. అయితే మాజీ ఎమ్మెల్యే గారు శోభక్క గారు చాలా అగ్రెసివ్ ఉంటారు, దాంట్లో మేము కాదంటలేం, కానీ ఒక నిమిషం మాకు అవకాశం, నేను మాట్లాడేది పూర్తిగా వినాలి శోభక్క గారు. మీరు అయితే రైతుకు అండగా లేవనెత్తినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, మీరు లేవనెత్తినటువంటి అంశాలు, 6 కాలం కష్టపడి 6 కాలం కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నటువంటి రైతుకు తప్పకుండా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, ఒక రైతు బంధు, ఒక రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని, రైతు బీమా,
ధాన్యం కొనుగోలు నెల రోజుల నుంచి సమస్య ఉంది అరవింద్ గారు, నెల రోజుల నుంచి సమస్యతో సతమతం అవుతున్నారు. పథకాలన్నీ ఉండొచ్చులే కానీ కొనుగోలు ఇంపార్టెంట్ కదా. దాన్ని కూడా ఇవాళ ఎకరానికి శోభగారు ఒక్క నిమిషం, ఎకరానికి పెట్టుబడి సహాయాన్ని అందించి ఈ యాసంగిలో కూడా పెట్టుబడి సహాయాన్ని అందించినటువంటి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని మర్చిపోవద్దు శోభగారు గారు. ఆ తర్వాత రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన యోసం నిలబడేదనేటువంటి నాడుని నమ్మినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి రైతుకు పెద్దన్నని పెద్దన్నగా చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది శోభక్క. కాబట్టి నన్ను పూర్తి చేయనివ్వాలి కదా శోభగారు. ఒక్క నిమిషం శోభగారు, ఒక్క నిమిషం, మనకు ఆడియో క్లమ్జీ అవుతుంది. ఒక్క నిమిషం శోభగారు కంక్లూడ్ చేయండి. అరవింద్ గారు కంక్లూడ్ చేయండి. అయితే నేనేమంటున్నాను సార్, ప్రతి అంశం పైన చాలా కన్స్ట్రక్టివ్ విధానాలతో పోతున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. అది ఈ ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ కావచ్చు, అది రైతులు పండించినటువంటి పంట విషయంలో కావచ్చు, అది ఇంకా ఏ విషయమైనా కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతి అంశానికి ఒక పరిష్కార మార్గంని వెతుకుతున్నటువంటి పరిస్థితి, వెతికినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని సార్. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటారు, వారి పర్ఫెక్షన్ వాళ్ళకు ఉంటుండొచ్చు కావచ్చు, కానీ మాకు ఒకటే, మా లక్ష్యం ఈ పేద వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో పోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎవరన్నీ మాట్లాడినప్పటికీ కూడా మా విధానం మాకు ఉన్నది, మేము ఆ పద్ధతిలో తప్పకుండా పోతాం, పేద వర్గాలకు తప్పకుండా న్యాయం చేయాలి. సత్యం గారు శోభగారు ఒక నిమిషం, శోభగారు ఒక నిమిషం. మీరు సబ్బండ వర్గాలు సకల కులాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి, నేను దాన్ని కాదంటలేదు. దాన్ని మేము శోభక్క గారు, శోభక్క గారు మీరు ఉద్యమకారులు కాదు అని మేము చెప్పలేదు. కానీ అరవింద్ గారు ఒక నిమిషం, అరవింద్ గారు ఒక నిమిషం, సత్యం గారు మాట్లాడివ్వండి. సత్యం గారు, సో మీరేం చెప్తారు అరవింద్ గారు అన్నటువంటి మాటలకు సంబంధించి? ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుంది, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ముందడుగు వేస్తుంది అనేటువంటి అంశాన్ని అరవింద్ గారు లేవనెత్తుతున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారిది ప్రధాన అంశం కాదు. ఒకసారి ల్యాండ్ కొన్నాక ల్యాండ్ ఎక్కడికి పోదు, ఆ పట్టా సంబంధించి డాక్యుమెంట్స్ ఎక్కడికి పోవు ఇవ్వాలి కాకుండా రేపు వేసుకుంటూ ఈ రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ వాళ్ళ శాసనసభ్యులు దృష్టి పెట్టాలి. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హైయెస్ట్ ప్యాడి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇలా మొత్తం భారతదేశంలో ఎక్కువ ప్యాడి ప్రొక్యూర్మెంట్ జరగబోయేది ఇక్కడ కరీంనగర్ జిల్లాలో. ఇలా కరీంనగర్ జిల్లాలో ఏ కళ్ళం వరి ధాన్యం కొనుగోలకు పోయినా మొత్తం వర్షం వచ్చి ధాన్యం అంతా నీళ్ళల్లో పూర్తిగా తడిసిపోయి మొలకలు ఎత్తున కూడా ఎవడు కొనుగోలు చేసే పరిస్థితి లేడు. ఇలా ఒక్కొక్క మార్కెట్ లో ఒక 40 కిలోలకు 2.5 కిలోలు అదనంగా పెడుతుండ్రు. ఇలా నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ పనిచేయాల్సింది, రైస్ మిల్లుల మాఫియాల మీద విజిలెన్స్ పనిచేయాలి. ఇలా ఏసీబీ పనిచేస్తుంది రైస్ మిల్లుల మీద. ఈ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ నాయకులు మంత్రులు విచ్చలవిడిగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఇలా వైన్ మాఫియా నడుస్తుంది, స్టాండ్ మాఫియా నడుస్తుంది, ల్యాండ్ మాఫియా నడుస్తుంది. ఇలా ప్రతిదీ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా కానీ వీటి మీద విజిలెన్స్ పనిచేయాలి, వీటి మీద ఏసీబీ పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా అప్రాధాన్య అంశం నిజంగా ఈటల రాజేందర్ని సమర్థించట్లేదు. ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిందే, కానీ శిక్షించడానికి సమయం అని అడుగుతున్నాను. ఇలా ఒక ల్యాండ్ ఎక్కడికి పోతుందండి? ఇలా కొన్నదానికి రేపు ఇంకో నెల రోజుల తర్వాత జరిగిన ఎంక్వైరీ ఏరాదా? దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఊరికల్లో ప్రక్షాళన చేసిండు, మరి ఎందుకు నువ్వు కబ్జా భూములు బయట తీసుకురాలేవు? ఇలా నిన్ను డిఫర్ అయిపోయి బయటకు పోయినంత మాత్రాన ఇక ఆయన చెడ్డోడు అయిపోతాడు, వాళ్ళ కుటుంబంలో చెడ్డోడు అయిపోతుంది. గతంలో కూడా మీ దగ్గర ఊరికల్లో ప్రక్షాళన చేశారు కదా, భూ సమగ్ర సర్వే చేశారు కదా, అప్పుడు ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు? ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు అడుగుతున్నాం. ఇలా నిజంగా పిట్టల్లో రాలిపోతుంటే సిగ్గర్పిస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రోజు వేల మంది చనిపోతున్నారు, 100,000 లక్షల మందికి మందు దొరకకు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద దృష్టి వాళ్ళు సాధించకుండా ఇలా ఏదో ఈటల రాజేందర్ ఏదో ఏదో విదేశాలకు పారిపోతున్నట్టు
వీళ్ళ మొత్తం వీళ్ళంతా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా చాలా నిజాయితీ పరులు, నీతివంతులు అన్నట్టు, ఒక ఈటల రాజేందర్ అవినీతి పరుడు అన్నట్టు. వీళ్ళు నిజంగా మీ మంత్రులు లేదా? వీళ్ళు స్వయంగా మంత్రి మల్లారెడ్డి గారు ఆడియో టేప్ బయటకు వచ్చి మీ సర్పంచ్ ఇస్తే సరిపోద్దా నాకు ఇవ్వ అని చెప్పి బహిరంగంగా మాట్లాడితే కూడా ఇంతవరకు ఎందుకు తన యాక్షన్ తీసుకోలేదండి? ఎందుకు తన ఎంక్వైరీ కమిటీ ఇప్పటి వరకు ఎందుకు ఎంక్వైరీ చేయించలేడు? ఏదో సిసిఎస్ కు ఏసీ కు ట్రాన్స్ఫర్ చేయించవచ్చు కదా, కనీసం ఆడియో టేపులు ఆయనే కావా, కనీసం నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు పంపించలేకపోయాడు అంటే నీకు ఇలా కేసీఆర్ వ్యవహరిస్తే అంటే ఆయన వాళ్ళ కాకుండా కాని వాళ్ళ కంచాలు పెట్టే పరిస్థితి ఉంది. ఆయనకేమో ఆయన అడుగులకు మడుగుల తిట్టలకేమో వాళ్ళు ఏ తప్పులు చేసినా మాఫీ, ఎవడైనా ఎదురు తిరిగితే వాళ్ళు ఎంతటి శిక్షించడానికి సిద్ధం? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇలా ప్రజలు మొత్తం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఇట్లాంటి కుటిల రాజనీతిని, కుటిల రాజకీయాలని ఇలా రాష్ట్రం మొత్తం అరవింద్ గారు, ఒకటే అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో, ఈ కరోనా సమయంలో, కరోనా లాక్డౌన్ కూడా కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో కరోనా వ్యాధిని ఎలా నిర్మించాలి, కరోనా ఎలా తగ్గించాలి, జనాన్ని ఎలా కాపాడాలి కరోనా నుంచి అని ఉండాల్సి ఉన్నటువంటి ఈ సమయంలో, ఒకవైపు రోజుకు 150 కోట్ల కార్పొరేటర్ బిల్లులు వస్తున్నాయని చెప్పేసి ఒక మనకు నివేదిక వచ్చినప్పుడు ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్స్లలో జనాల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే దానికి ఎగ్జాంపుల్ కనపడుతుంది. మరొకవైపు ఆయుష్మాన్ భారత్ను యాడ్ చేస్తాను వారం రోజులు అవుతుంది, ఇంతవరకు దాన్ని యాడ్ చేయలేదు, సామాన్యులకు దానికి సంబంధించి సమస్యలు కొనసాగుతున్నాయి. సో ఈ సమయంలో ఇంతకంటే పెద్ద సమస్యగా ఈటలను చూడాల్సిన అవసరం ఉందంటారు, ఒకటి స్ట్రేట్ పాయింట్ గా చెప్పండి. ఆడియో మ్యూట్ లో ఉంది. అరవింద్ గారు, కట్టుదిట్టంగా కట్టడి, కఠినంగా లాక్డౌన్ అంశాలు ఆంక్షలు అమలు అయితే మేము చాలా కట్టుదిట్టంగా ఇప్పటికే లాక్డౌన్ ని చాలా పారదర్శకంగా ఇవాళ నిర్వహిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఎక్కడికక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాల మంత్రులు, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తా ఉన్నారు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోవిడ్ కేసులన్నీ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితి పద్ధతులు ఉన్నాయి. దానిపై జిల్లాలనేమో మంత్రి గారు రివ్యూ చేస్తా ఉన్నారు, నియోజకవర్గాలనేమో ఎమ్మెల్యే గారు రివ్యూ చేస్తా ఉన్నారు, అంతిమంగా పరిష్కార పద్ధతిలో ఇగో ఏ పద్ధతిలో పోతానైతే ఇలా ఆ సమస్య పరిష్కారం అవుతుందో ఇగో ఆ పద్ధతిలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి పనిచేస్తా ఉన్నారు సార్. తర్వాత మీరు లేవనెత్తినటువంటి ఒక అంశం ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ ని అమలు చేస్తామని చెప్పి అన్నటువంటి ప్రభుత్వం, దాంతో పాటు ఇంకేమంటారు మన ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దానిపైన ఒక కమిటీ వేసింది సార్. ఆ కమిటీ కూడా ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది తప్పకుండా. వాటి పేదవర్గాలకు న్యాయం చేసేటువంటి పద్ధతిలో పేదవర్గాలకు ఆరోగ్యం అందాల్సినటువంటి ప్రజల ఒక ధనికునికే ఆ వైద్యం కాదు, పేదవర్గాలకు కాలయాపన చేస్తే జనాలు ఇక్కడ నష్టపోతారు కదా అనేది ఆవేదన. ఇప్పుడు 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 ఎమర్జెన్సీ అది. ఒక గా పద్ధతిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు పోతారు సార్. ఆ తర్వాత ఇవాళ ఎట్టకేలకు ఇవాళ ఒక మహేష్ ముదిరాజు సంబంధించినటువంటి వ్యక్తి నిన్న సాక్షాత్తు వారు లేఖ రాసినప్పుడు ఇప్పుడు అది అది అవసరం లేదన్నప్పుడు ఇవాళ చర్చనే అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇవాళ నిజంగా ఒక బీసీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు కంక్లూడ్ చేయండి శోభ గారు, ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. వారు మాత్రం లేఖ రాసినప్పుడు సిఎస్ గారికి తర్వాత వేరే వాళ్ళకు విచారణ చేయమని. రైట్, అరవింద్ అరవింద్ గారు ఒక్క నిమిషం, ఇది ఆది మాత్రమే అంతం కాదు అనేటువంటి మీకు చెప్పదా. రైట్ రైట్, శోభ గారు కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు సిద్దిపేటలో టిఆర్ఎస్ కార్యకర్త నా తండ్రికి ఆక్సిజన్ అంతటా చనిపోయిండు, అరిత్యరావు పట్టించుకుంటలేరు, సరైన స్టాఫ్ లేదని అదే సిద్దిపేటలో టిఆర్ఎస్ నాయకుడు లైవ్ లో మాట్లాడిండు. వరంగల్ జిల్లాలో మేము ఎన్నికల కోసం తిరిగినము టిఆర్ఎస్ కార్యకర్తలము, మా కుటుంబాలకు కరోనా వచ్చింది, మాకు ట్రీట్మెంట్ అందుతలేదు, మమ్మల్ని పట్టించుకునే నాయకుడే లేదు, ఎలక్షన్ అప్పుడేమో మేము అవసరము కానీ మళ్ళీ మాకు కరోనా పాజిటివ్ వస్తే మమ్మల్ని పట్టించుకుంటలేరని టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే మొన్న ఎన్నికలలో తిరిగి గెలిపించిన ఆ కార్యకర్తల కరోనా పాజిటివ్ వస్తేనే పట్టించుకుంటలేరు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు. ఇవాళ ప్రజలందరినీ పట్టించుకుంటారంటే మన నమ్మకం అండి, ఇది సిగ్గుచేటు ఇట్లా మాట్లాడకండి. ఇవాళ ఆరోగ్య
ఖర్చు పెట్టాలని అరే బెటరే ఇవాళ అమల్లోకి తీసుకురండి ఆరోగ్య శ్రీలో చేసండి కరోనా పేషెంట్లను కాపాడరు తెలంగాణ రైతుల్ని కాపాడరు వడ్లు కొట్టబాట వడ్లు ఎక్కడ పడుతున్నాయి వడ్లు ఓదరు వీళ్ళు కేసీఆర్ కు కావాల్సింది ఏంటంటే ఎలక్షన్లు ఎక్కడ వస్తాయి అక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి మద్యం ఏమై పాలించాలి వాళ్ళ అభ్యర్థిని గెలిపించాలి ఇప్పుడు కేసీఆర్ కు రైట్ కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేయండి శోభ గారు టార్గెట్ ఏంటంటే నీతా రాజేందర్ కుటుంబాన్ని భగవాన్ కీడువాలి నీతా రాజేందర్ అక్కడ రాజీనామా చేయాలి వాళ్ళకు వాళ్ళ ఒక క్యాడెట్ పెట్టాలి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి అక్కడ గెలిపించాలి అదే టార్గెట్ తప్ప కేసీఆర్ కు ఈ రైతుల వడ్లు కొనాలని కరోనా పేషెంట్లను కాపాడాలని ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఎక్కడ కూడా కేసీఆర్ చిత్తశుద్ధి లేదండి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి రైట్ 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 థ్యాంక్ యూ శుభ గారు థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ శుభ గారు థ్యాంక్ యూ సంకల్ప గారు థ్యాంక్ యూ మేడిపల్లి సత్యం గారు అరే అదేవిధంగా కర్ణ అరవింద్ గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. సో ఏదేమైనా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అనేక సమస్యలు రాష్ట్రంలో తాండవిస్తున్న సందర్భంలో ఈటెల సంబంధించినటువంటి అంశమే ప్రభుత్వం ఎందుకు స్పీడప్ చేస్తుంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే మిగతా నేతలపైన ఆరోపణలు వచ్చినప్పుడు వారిని పట్టించుకోకుండా ఒక ఈటెలపైన ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రెస్టేజ్కి వెళ్ళి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా జరుగుతుందనేటువంటి అంశం ప్రస్తావనకు వస్తుంటే, మరొకవైపు అటు బ్లాక్ ఫంగస్సే కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల వ్యవహారమే కానీ ఆయుష్మాన్ భవన్లో అమలుకు సంబంధించి కానీ వీటన్నిటిపైన ఇదే రకంగా స్పీడప్ చేస్తే ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.